కల్వకుంట్ల కవితను సిబిఐ అరెస్ట్ చేయడంపై దుమారం రేగుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక కోర్టు ముందు సిబిఐ ప్రకటించింది. దీంతో కోర్టును ఆశ్రయించాలని కవిత తరపు న్యాయవాది నిర్ణయించారు. కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు సిబిఐ ప్రత్యేక కోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. డ్యూటీ మ్యాజిస్ట్రేట్ ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి నోటీస్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కవిత తరపు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచిన కవితను సిబిఐ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించడం చట్ట విరుద్ధమే అవుతుందని మోహిత్ రావు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. సతీష్ చెప్పండి, కవిత అరెస్ట్ని ఏ విధంగా చూస్తున్నారు ఢిల్లీ వర్గాలు, అదేవిధంగా అక్కడ ఢిల్లీ కవితకు సంబంధించి న్యాయవాదులు ఏమంటున్నారు? ఇలా చేయొచ్చా, సిబిఐ ఒక కస్టడీలో ఉన్న ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తిని మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం అనేది ఎంతవరకు ఏ విధంగా చూస్తున్నారు? ఎస్ స్వామి, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. మధ్యాహ్నం 1:30 తీహార్ జైల్లో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కవితను అరెస్టు చేస్తున్నట్టు సిబిఐ ధృవీకరించింది. ఈ కేసులో ఆమెను మరింత విచారించాల్సి ఉంది. కవిత ఇటీవల 6వ తేదీన జరిగిన విచారణలో ఎక్కడ కూడా సిబిఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతోనే ఆమెను విచారించాల్సిందిగా కస్టడీలో తీసుకొని విచారించాల్సిన భాగంగా ఆమెను ఈరోజు అరెస్ట్ చేశారు. 24 గంటలు పూర్తి కాకముందుకే ఆమెను రౌజవెన్యూ కోర్టు ముందు రేపు ఉదయం 10:30 హాజరుపరిచే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కవితను సిబిఐ అరెస్ట్ చేయడానికి సవాల్ చేసి కాసేపటి క్రితమే రౌజవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది నితేష్ రన్నతో పాటు మోహిత్ రావు కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రత్యేక కోర్టు ముందు ఈరోజు కోర్టు కింద సెలవు కావడంతో ఒకే ధర్మాసనం ఉంది. ఆ ధర్మాసనం ముందు ప్రస్తుతానికి వాదనలు వినిపిస్తున్నారు. నితేష్ రన్నా ఆన్లైన్లో కవిత తరపున తన వాదనలు వినిపిస్తున్నాడు. మోహిత్ రావు కూడా కవిత తరపునే హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన కోర్టు ముందు ఉన్నారు. వాదనలు ఇది కొనసాగుతున్నాయి. ఇది ఒక ఎమర్జెన్సీ పిటిషన్గా విచారించాలని కవిత తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఇది కేవలం ఎమర్జెన్సీ కాదు, ఇది తొందర మాత్రమే అనే అంశాన్ని కూడా కోర్టు కాసేపటి కదా చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతానికైతే వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కవితను రేపు ఉదయమే కోర్టు ముందు హాజరుపరుస్తారని కూడా సిబిఐ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. రేపు కోర్టు ముందు కవితను హాజరుపరుస్తే అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఆమెను ఎందుకు విచారించాల్సి ఉంటుందనే అంశాన్ని కోర్టు ముందు మరోసారి సిబిఐ స్పష్టం చేసే అవకాశాలు. ఇటీవల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ విచారణ అనంతరం ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. 26వ తేదీ వరకు కూడా కవితకు అఫీషియల్గా ఈడీ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ ఉంది. తాజాగా 6వ తేదీన ఈ ఏప్రిల్ 6వ తేదీన కవితను దాదాపు 3.5 గంటల పాటు కూడా సిబిఐ అధికారులు తీహార్ జైల్లోనే విచారించారు. తీహార్ జైల్లో విచారించిన అనంతరమే కవితను అరెస్ట్ చేసేందుకు కూడా సిబిఐ సిద్ధమైంది. అందులో భాగంగానే ఈరోజు కవితను అరెస్ట్ చేస్తున్నట్టు కూడా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. రేపు ఉదయం కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ఇక మిగతా వాదనలు ఏమున్నా కానీ రేపు సిబిఐ దాఖలు చేసే పిటిషన్ కావచ్చు, కవితను ఎందుకు అరెస్ట్ చేసినా గల కారణాలపైన కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉన్నాయి. అయితే ఖచ్చితంగా రేపు కోర్టు ముందు హాజరుపరిస్తే మాత్రం ఆమెను సిబిఐ విచారణకు దాదాపు సిబిఐ కస్టడీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ కేసులో సిబిఐ కూడా దర్యాప్తు చేస్తుంది. ఇటీవల సిబిఐ చూసాము, 2022 ఫిబ్రవరి 25వ తేదీన దాదాపు 10,000 పేజీలతో ఒక చార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ చార్జ్షీట్ ఆ సందర్భంలో కూడా కవిత పేరును అందులో ప్రస్తావించారు. ఏ విధంగా ముడుపులు అందాయి, ఏ విధంగా లిక్కర్ బిజినెస్ చేసింది, సౌత్ గ్రూప్ ఏ విధంగా 100 కోట్ల ముడుపుల్ని అందించిన అంశంలో చాలా స్పష్టంగా రాసిన నేపథ్యంలో ఖచ్చితంగా రేపు కోర్టు ముందు హాజరుపరచబోతున్నాం. అయితే ప్రస్తుతానికైతే కవిత తరపున న్యాయవాది మాత్రం పదే సిబిఐ ఏ విధంగా అరెస్ట్ చేస్తుంది, ఈడీ ఆల్రెడీ కేసులో అరెస్ట్ చేసింది, ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉంది, మొదటి నుంచి కూడా కవిత తరపు న్యాయవాదులు ఇటీవల 6వ తేదీన 5వ విచారిస్తామని మొదట సిబిఐ ఒక అప్లికేషన్ కోర్టులో దాఖలు చేసింది. అనంతరం 6వ తేదీ ఉదయమే సిబిఐ ఆమెను విచారించింది. సిబిఐ విచారించడాన్ని కూడా సవాలు చేస్తూ రౌజవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా కవితకు సంబంధించి అటు సిబిఐ నుంచి కూడా విచారించడం జరిగింది. ఆల్రెడీ దీనిపైన అప్లికేషన్ వేయాల్సిన అవసరం లేదనే అంశాన్ని కూడా కోర్టు దృష్టికి సిబిఐ తీసుకొచ్చింది. సిబిఐ చెప్పిన ఆర్గ్యుమెంట్స్ కు కోర్టు కూడా అంగీకారం తెలిపింది స్వామి. ఇక మరి కాసేపట్లో ఏం జరుగుతుందో కూడా తేలాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.